దాని గురించి నేను దాని గురించి ఇట్లా ఒకటి మాట్లాడాలి. అసలు బయట చాలా పబ్లిక్ ఉందని నన్ను ఇంకో గేట్ నుంచి బలవంతంగా కొంచెం పంపించారు. నేను గెలిచిన, నేను దొంగతనం చేయలే, ఎందుకు పోవాలి ఇట్లా అని వాళ్ళంతా దింపిన. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి వచ్చిన, బయట ఏమైందో తెలియదు. తర్వాత నేను వచ్చినాక కొన్ని నామం కట్టిన కొంచెం లాఠీ చార్జ్ అయింది, అది నాకు తెలియదు. అది నేను చూడలే, నాకు తెలియదు. ఇప్పుడు దొంగవోలో దొరవోలో మీకు తెలుసు నేను ఎప్పుడు వచ్చినా, ఎన్ని గంటలకు వచ్చినా అట్లా అంటలేను. ఇప్పుడు దొంగతనం ఎవరో అయితే నువ్వు దొంగ అంటే నువ్వు ఊకుంటావా? ఊకో కదా, నాకేం తెలియదు. సరే మీరు నా మీద కేసు వేసినా అది మీకు తెలుసు, ఎవరు చేసిరో కావాలని చేసిరో అది నాకు తెలియదు. నా మీద రుద్దుదామంటే అది మీ అభిప్రాయం, మీ ఇష్టం, నేనే నియమిస్తా. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ గెలిచిండు, గెలిపించింది మీరు. మీరు నన్ను చూడనీకొస్తే ముఖం దాచుకొని పోవాలా? కాదు, ఇప్పుడు మీరు నన్ను చూడనీకొస్తే ముఖం దాచుకొని పోవాలా? చెప్పు నాన్న, మీరు చెప్పరు. నేను అందుకే మెల్లైన స్పీడ్ పోలే, మేము వాళ్ళ కోసమే. ఇప్పుడు స్టేజీ మమ్మల్ని షార్ట్కెళ్ళి తీసుకోవారు, షార్ట్కెళ్ళి పోవడం పద్ధతి కాదు, దొంగతనం చేయలే. దొరలెక్కల గెలిచినాం, రైతు బిడ్డ గెలిచిండు, రైతు కోసం చూడడానికి మన వాళ్ళు అందరు వచ్చారు. గెలిపించిన వాళ్ళు వచ్చిన వాళ్ళకు మనం కనిపించన్నా షార్ట్కెళ్ళి పోవాలా? పద్ధత కాదు, బరాబర్ వాళ్ళకి కలిసే పోవాలనుకున్నా నేను కలిసే వచ్చిన. అట్లా నేను ఎవరి మీద నేను సీరియస్ ఉంటా, అందరిని ప్రేమిస్తూనే ఉంటా, అది వాళ్ళ ఇష్టం. నా మీద సీరియస్ ఉంటా అంటే వాళ్ళ ఒపీనియన్. అది ఎందుకు వాళ్ళు, నాకేం తెలుసు. అంటే వాళ్ళు ఏం క్రియేట్ చేసారో నాకు తెలియదు. అసలు ఇప్పుడు మా దగ్గర మస్తు మంది తలిగినాయి దెబ్బలు, నేను చెప్పన్నా వాళ్ళని లేదు కదా. అంటే ఇప్పుడు మీరు చూసిర్రు, మీరు అందరూ సాక్ష్యమే. నా పేరు చెప్దామని లోపల ఉన్నప్పటి నుంచి ఏమైందో మీకు తెలుసు కదా. నేను ఎట్లుంటానో మీకు తెలుసు, బయట వచ్చినాక ఎట్లుంటానో మీకు తెలుసు. ఎన్నో రుద్దుదామంటే ఒక రైతు బిడ్డ మీద ఇన్ని అన్ని అబండాలు వేద్దామంటే లోపల ఉన్నప్పుడు ఎట్లుంటాడు, బయట ఉన్నప్పుడు ఎట్లుంటాడు. బరాబర్ నేను ఎట్లుంటానో అట్లే ఉంటా, ఇంకో తీరు నాకు ఉండడానికి రాదు. ఏదేదో చేద్దామంటే అది వాళ్ళ ఇష్టం.